వెల్కమ్ టు టీటెన్, నేను రేవతి. పదేళ్ల తర్వాత తాను స్వేచ్ఛగా తెలంగాణలో మాట్లాడుతున్నానని ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా తెలిపారు. జైలు నుంచి 5 నెలల తర్వాత బయటకు వచ్చినట్లు వెల్లడించారు. ఢిల్లీలో కిడ్నాప్ చేసి తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో తనను చిత్రహింసలు పెట్టారని అన్నారు. తాను వికలాంగుడినని కూడా చూడలేదని చెప్పారు. తనకు 21 రకాల ఆరోగ్య సమస్యలు వచ్చాయని తెలిపారు. జైల్లో అండాసెల్లో ప్రత్యేకమైన ఒక రూమ్ లో నిర్బంధించి వీల్ చైర్ లో తిరిగే పరిస్థితి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు. జైల్లో కుల వ్యవస్థ విచ్చలవిడిగా కనిపిస్తుందని మండిపడ్డారు. కులాన్ని చూసి జాబిస్తారని ఆరోపించారు. జైల్లో మాన్యువల్ లో కులాన్ని బట్టి పనివ్వండి అని రాసి ఉందని ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా విమర్శించారు. జిఎన్ సాయిబాబా విమర్శలు చేశారు. నివేదిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగా ఉన్నారని ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాపై ఆరోపణలు వచ్చాయి. తొలిసారిగా మహారాష్ట్ర పోలీసులు మే 2014లో ఆయనను అరెస్టు చేశారు. వారికి లాజిస్టికల్ సపోర్ట్ అందించి రిక్రూట్మెంట్ లో సహాయం చేశారు. కాగా అతనికి 2016లో మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఆ తర్వాత 2017 మార్చిలో దోషిగా నిర్మించడంతో సాయిబాబాకు జీవిత ఖైదు విధించబడింది. అయితే అక్టోబర్ 2022లో బాంబే హైకోర్టు మరొక బెంచ్ సాయిబాబా ఇతరులను నిర్దోషులుగా ప్రకటించింది. ఆ తీర్పును అదే సంవత్సరం సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఏప్రిల్ 23, 2023న సుప్రీం తీర్పును పక్కన పెట్టి కొత్త బెంచ్ ముందు సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్ను జాబితా చేయాలని బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీటెన్.